బాగా మీ చెప్పావు. వాళ్ళందరినీ మా నాన్నగారు భోజనానికి రమ్మని పిలిచారు, రండి వెళ్దాం. లేదమ్మా, అల్లుడు గారితో చిన్న పని ఉంది. అమ్మా నువ్వు వెళ్ళి అల్లుడు గారిని పిలుచురా. అలాగే నాన్న. ప్రియా రెడీయా? రెడీ, త్వరగా రా. వచ్చేస్తున్నా. వస్తాను బాబాయ్. ఆ మంచిదమ్మా. నాన్న, ప్రియని నాకు ఇచ్చి పెళ్లి చేయమని వాళ్ళ నాన్నతో ఇప్పుడు మాట్లాడతావు? లేచిందే లేడికి పరుగని వాళ్ళంతా అక్కడికి భోజనానికి వెళ్తున్నారుగా. రాణి, అందరి సమక్షంలో రేపు ఎల్లుండో మాట్లాడదాం. కానీ ఓకే, ఇంకా మెదగలేదురా, మెత్తగా రుబ్బాల. ఇది చాలా దారుణం అంకుల్. ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నాతో రుబ్బిస్తారా? త్వరగా రుబ్బు, మళ్ళీ పచ్చడి కూడా నూరాలా? పచ్చడి కూడా నేనే నూరాలా? ఎందుకు వచ్చేసాం అంకుల్? ఏ ఫైవ్ స్టార్ హోటల్ ఆర్డర్ ఇస్తే సరిపోయేదిగా? కొత్త అల్లుడి చేత హోటల్ భోజనం తినిపిస్తావా? ఇదేనా మర్యాద? అబ్బా చూడండి హల్వా. వెరీ గుడ్. అదిగో సంగీత్ వచ్చేటండి. పుట్టింటికి రావాలని మీ వదిన ఎంత గొడవ తెలుసా? రండి అమ్మా, రండి. రా బావా. ఏంటి, ఏదో భోజన హోటల్ పెట్టినట్టున్నారు? మీరు వస్తున్నారని మేమే రెడీ చేశాం బావా. ఫర్ ఎగ్జాంపుల్, టేస్ట్ కోసం ఫస్ట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ అల్వా ఫ్రై ప్లేట్ తీసుకోండి. చాలా కష్టపడి చేశాను బావా, కొంచెం టేస్ట్ చేస్తాడు దెబ్బకు పడిపోతావు. మీరు తినరా. మేం పడిపోతే వంట ఎవరు చేస్తారు? వద్దులే బావా, నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. పోనీ, నువ్వు తిను ప్లీజ్. నేను తర్వాత తింటాను. ఏమిటి అందరూ భయపడుతున్నారు? ఏం పర్వాలేదు, అపోలో హాస్పిటల్ దగ్గరే ఉంది, ధైర్యంగా తినండి. వాడు అలాగే అంటాడు, నువ్వు తిను బావా. వద్దు ప్లీజ్, నన్ను బలవంత పెట్టదు. ఏంటి అన్నయ్య, వాళ్ళ అన్న చెల్లెలని ఎందుకు బతుకులాడుతున్నావు? నేను తింటాను. వెరీ గుడ్, మనం చేసిన హల్వా మనమే తినాలి, నువ్వు తినమ్మా. ఎవరు చేసిన పాపం వారే అనుభవించడం చాలా మంచిది. ఏమా టేస్ట్ ఎలా ఉంది? కొంచెం ఉప్పు ఎక్కువైంది అన్నయ్య. హల్వాలో ఉప్పా? క్షమించండి సార్, ఇడ్లీ చేయాలని రవ్వ కలిపాడు, రవ్వ ఎక్కువైంది కదా అని నీళ్లు కలిపాడు, దాంతో కంగారు పడిపోయి ఉప్పు వేశాడు. ఎలాగో ఉప్పు వేశాడు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వేశాడు, ఎలాగో షుగర్ వేశాడు కదా అని చెప్పి నెయ్యి వేశాడు, దాంతో అది కాస్త హల్వా అయి కూర్చుంది. నాన్న చేయికి ఏమైంది? అబ్బే ఏం కాలేదమ్మా. ఆ స్టోరీ కూడా నేనే చెప్తాను. అన్నం పొంగింది, గరిటె కోసం వెతికాడు, అది కనపడలేదు, కంగారు పడి చేయి పెట్టి తిప్పాడు, దాంతో చెయ్యి కాలింది కానీ పూర్తిగా పోలేదు. ఆగండి, ఎందుకు నవ్వుతారు? మీకంత తమాషాగా ఉందా? ఏంటమ్మా ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు నాకేమైందని? ఇంకా ఏం కావాలి? వెనక ముందు ఆలోచించకుండా నాకు పెళ్లి చేసి పంపారు, మిమ్మల్ని కష్టాల్లో వదిలేసి నా సంతోషం కోసం నేను వెళ్ళిపోయాను. ఆ మాట వాడితో చెప్పు. ఏంటనయ్య, వెంటనే నువ్వు పెళ్లి చేసుకుంటావా? నన్ను కూడా కాపురానికి వెళ్లకుండా ఇక్కడే ఉండి మీకు వంట చేసి పెట్టమంటావా? అయ్య బాబోయ్, మీ పెళ్లి మాట అటుంచి నా కాపురానికే డేంజర్ వచ్చేటట్టుంది. ముందు పెళ్లికి ఒప్పుకోవయ్యా బాబు. పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరకాలి కదా. ఎందుకు దొరకదు? నువ్వు సరే అంటే ఈ క్షణం నుంచి అమ్మాయిని వెతుకుతాం. ఏం ప్రియా, 100% కరెక్ట్. అల్లు గారు పదండి. ఏంటి హల్వా తింటున్నావా? నేను ఇక్కడ తింటున్నాను. ఆ రోజు ఉప్మా తినమంటే తిన్నని పారిపోయో, ఈ రోజు ఎవరు బాలేదని హల్వాని మాత్రం తింటున్నావు? నువ్వు అబద్ధం చెప్పినా, నీ పెదాలు నిజం చెప్తున్నాయి. అది తియ్యగా ఉంది, హల్వా కాదు అది. ఈ సరసాలకేం తక్కువ? నువ్వు ఇలాగే సరదాగా టైంపాస్ చేయి, నాకు బావుకి పెళ్లి చేయమని మామే అడగబోతున్నాడు. అడగని? మా నాన్న మాటిచ్చారంటే ఏమవుతుందో తెలుసా? మీ బావతో నీ పెళ్లి అవుతుంది. ప్రియా
నీ నూరికే జోక్ చేసినంతే. నువ్వు జోక్ కూడా ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడద్దు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ప్రియా, చిన్నపిల్లల ఏమిటి కన్నీళ్ళు? రేపే మా నాన్నగారితో చెప్పి మీ నాన్నగారితో మాట్లాడమంటాను, సరేనా? అమ్మాయి ఎవరా? అది ప్రియా. ప్రియా, మంచి అమ్మాయి. కొప్పదీసి నీ ప్రేమ విషయం అమ్మాయితో నేను చెప్పాలా? ప్రియకి తెలుసు వాళ్ళ నాన్నతో. ఓహో, వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలా? కానీ ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది. ఎందుకు ఫీల్ అవుతాడు? అందరం చదువు మహిళ కుర్రాడు అల్లుగా వస్తుంటే డిఫరెంట్ ఒప్పుకుంటాడు. రేపే వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను. నాన్న, నువ్వు నాన్నవి కాదు. అదే అంత మాట్లాడేసావు. మంచి ఫ్రెండ్వి కూడా. డాడీ, డాడీ, త్వరగా రా డాడీ. వస్తున్నారా? ఎంతసేపు డాడీ, అసలే టైం అవుతుంటే. తొందరలో అండర్వేర్ తిరగబడిందిరా. ఇప్పుడు నీ అండర్వేర్ బోర్ల పడిందో తిరగబడిందో ఎవరైనా బ్యాటరీ లేట్ వేసి చూస్తారా? త్వరగా పద. వాళ్ళ డాడీతో అది ఇది మాట్లాడకుండా సరిగ్గా మాట్లాడు, అర్థమైందా? డాడీ, నువ్వు ఇంత స్లోగా డ్రైవ్ చేస్తే రేపు పొద్దున కానీ మనం వెళ్ళి చేరం. కొంచెం స్పీడ్ గా డ్రైవ్ చేస్తే నీ సమయం అనిపోతుందా? ఈ టైమ్ లో ఫ్లైట్ లో వెళ్ళినా నీకు స్లోగానే ఉంటుంది. ఆలస్యం చేయకుండా ముహూర్తాలు పెట్టించే. హాయ్, నాకు నిజం తెలిసింది. ఏంటి? నువ్వు చెప్తావని నేను, నేను చెప్తానని నువ్వు. ఇంతకాలం ఇలా ఉండిపోబట్టే టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా నేను ఆగలేను. ఐ లవ్ యూ. ఏం జరిగింది? ఏం జరిగిందా? నీ కొడుకు అసలు నాగరికత లేకుండా ప్రవర్తించాడు. నోటుకు వచ్చినట్టు మాట్లాడద్దు. ముందు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగింది? నన్న విడు, వదులు నాన్న. ఏమైంది? నన్న విడు, ప్రియ చేయి పట్టుకొని తప్పుగా ప్రవర్తించాడు నాన్న. ఏదో చిన్న వయసు, వరసైన అమ్మాయనే అలా చేయి పట్టుకున్నాడు. ప్రియనిష్టపడుతున్నట్టు మనతో చెబితే మనమే మాట్లాడి పెళ్లి చేసేవాళ్ళంగా. దీన్నింత పెద్ద చేయటం దేనికి? జరగరా అందే జరిగింది. వదిలేయండి, మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం, మరోసారి సంబంధం కలుపుకుందాం. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. సూర్యం, నాన్న, వీళ్ళని పంపించే. నేను సంబంధం విషయం మాట్లాడుతుంటే. దాని గురించి ఇప్పుడు మాట్లాడద్దు. మీ ఇంటికి మా అమ్మాయిని ఇచ్చానని తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మరి అవమానిస్తున్నారు. మీ మనసులో ఏముందో చెప్పండి. మేము మీకు దేంట్లో సరితూగం? మా అబ్బాయి దేంట్లో తక్కువ? వాడు ఎంబీఏ చేశాడు, నా ఫ్యాక్టరీకి జీఎంగా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి మీ అమ్మాయిని చేసుకోవటానికి? అంతకన్నా ఎక్కువ చదువు ఆస్తులు ఉన్నా నా కూతుర్ని మీకు ఇవ్వను. మీరు నిజంగా పెద్ద మనిషి అయితే కారణం ఏమిటో చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? కోడలి పిల్ల ఎలా ఉంది? బాగుందని డాక్టర్ గారు చెప్పారు, కానీ ఒక్కటి బాధగా ఉంది. ఏంటి? నేను నిరతప్పానని తెలుసు కూడా అన్నయ్య ఇంటికి రాలేదు. ఒక్కసారైనా నన్ను చూడాలని అన్నయ్య కనిపించలేదా? నాకెంతో బాధగా ఉంది. మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా, మా అన్నయ్య మీద ఉన్న కోపంతో మీ ఇంటికి రావటం లేదు. కానీ ఆయన నిన్ను తలుచుకునే క్షణం లేదు. తొలికాంపు కదా, దిగులు పెట్టుకోకుండా మందులన్నీ జాగ్రత్తగా వాడాలి. అర్థమైందా? అవును దినా, నీ నగలన్నీ ఏమయ్యాయి? ఏం లేదమ్మా, ఏదో డిపాజిట్ కోసం బ్యాంకులో పెట్టారు. వారం రోజుల్లో మళ్ళీ విడిపించేస్తానన్నారు. యమునా, ఏంటమ్మా ఇది? గడపకి పసుపు కుంకుమ రాయకపోతే ఎంత బోసిగా ఉంటుందో. నీకు నగలు లేకపోతే అలాగే ఉన్నావు వదినా. నువ్వు పచ్చగా ఉంటేనే మేము బాగుంటాం. వద్దమ్మా, వద్దు. వదిన, తీసుకో వదినా. నా మాట కాదు, నా మాట విను. వదినా, వద్దు చెప్తున్నానా? వదినా, వస్తాను, వస్తానా? ఉదయం గుడికెళ్ళాను. చూసుకోండి, యమున కనిపించిందండి. యమున కనిపించిందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా? మందులేమి సరిగ్గా వాడుతుందా? జాగ్రత్తగా మందులు వాడి అందమైన ఆడపిల్లను కను. రేపు మా ఇంటి కోడలిగా రావాలి కదా అని చెప్పాను, కానీ
మీరొచ్చి చూడలేదని బాధపడిందండి. నాకు చూడాలని ఉంది, కానీ ఏం చేస్తాం. ఇవి యమునవి కదా? అవునండి, మెళ్ళో నగలేవి అని అడిగింది. బ్యాంకులో ఉన్నాయని చెప్పగానే వద్దొద్దని ఎంత చెప్పినా ఈ నగలిచ్చి వెళ్ళిపోయిందండి. ఏంటి కల్పన ఇది? అది నగలిచ్చి పంపిందే అనుకో, నీ బుద్ధేమైపోయింది? మీ అన్న ఎంత మూర్ఖుడో నీకు తెలుసు. కారణం లేకుండానే దాన్ని చిత్రహింసలు చేస్తుంటాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎంత ప్రమాదం ఆలోచించావు. నీ అన్నకు నా చెల్లెల్నిచ్చి నేను నిన్ను చేసుకున్నది కుండ మార్పిడి కిందే, కాని ఇలా నగల మార్పిడి కింద కాదే. నగలన్నీ మీ అన్నకిచ్చి పంపిన దానివి, మెళ్ళ ఆ తాళి మాత్రం ఎందుకు పుచ్చుకున్నావు? బ్యాలెన్స్ పత్తి పత్తా? అది కూడా వాడి ముఖాన్ని కొట్టపోయావా? మధ్యలో మా అన్న ఏం చేశాడండి? ఏం చేశాడా? చెల్లెలి పెళ్లికి నగలు పెట్టినట్టే పెట్టి పెళ్ళాం చేత పెట్టే నగలు తెప్పించుకుంటాడు. వాడు సవాల మీద చిల్లరేరుకునే మనిషి వాడు. నీ చూడు కాబట్టి నన్ను ఇన్ని మాటలన్నా భరిస్తాను, కాని మా అన్నయ్యని మాత్రం ఒక్క మాట అనడానికి వీల్లేదు. ఏంటే తెగ యమునా, ఎలా ఉన్నావమ్మా? నాకే ఉన్నాయా, బానే ఉన్నాను. కడుపుతో ఉన్న చెల్లెలి ముఖంలో ఆనందం చూసే అదృష్టానికి కూడా దూరం అయ్యాను నేను. తీసుకోమ్మా, ఏం కావాలి? బీరకాయలు, వంకాయలు, దోసకాయలు. అమ్మా, ఏమైంది? ఏం లేదు. ఏం జరిగింది? చెప్పమ్మా, చెప్పమ్మా. ఆయన నీ గురించి తప్పుగా మాట్లాడారు, భరించలేక ఎదురు తిరిగి మాట్లాడాను, అంతే. ఏమైందండి? ఏమైందా? ఇన్నాళ్ళు మీ అన్నయ్య మూర్ఖుడే అనుకున్నాను, రాను రాను వాడింత దుర్మార్గుడిగా తయారవుతాడు అనుకోలేదు. ఇంట్లో నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే నేను సర్దుపట్టలేదా? ఆ మాత్రం జ్ఞానం వాడికి లేదా? నగలు నీకిచ్చి పంపిందని యమున్ను కొట్టును బాధినట్టు బాధాడు. అన్నయ్య ఎక్కడా? లోపల పడుకున్నారు. అవును నేనే. ఇక ఈ జన్మలో నీ పద్ధతి మారదా? నువ్వు నేను ఒకే తల్లి కడుపును పుట్టాం, కానీ నువ్వు మాత్రం మూర్ఖుల్లో ఎలా తయారయ్యో? పెళ్ళాన్ని చిత్రవద చేసే నీచానికి ఎందుకు దిగజారో? ఇన్నేళ్ల తర్వాత వదిన నెల తప్పింది, తన కడుపులో నీ వారసుని మోస్తోంది. పెళ్ళం మీద ప్రేమ లేకపోయినా కనీసం తన కడుపులో ఉన్న బిడ్డ మీదైనా జాలేదు. నువ్వు మనిషివి కాదు. వదిని నువ్వు కొట్టావని తెలిసి నిన్నంతా ఆయన అన్నం తినలేదు. ఆయన్ని చూసి నేను, నన్ను చూసి పిల్లలు పసలతో పడుకున్నారు. నువ్వు చేసిన తప్పు వల్ల ఏ తప్పు చేయని మా కుటుంబం బాధపడుతోంది. ఈ నగల కోసమే కదా వదిని కొట్టావు. తీసుకో, భార్యని ఎలా ప్రేమించాలో ఎలా ఆదరించాలో ఆయన్ని చూసి నేర్చుకో.